సో ఈ రోజు మనము 16వ అధ్యాయం చూస్తాం. అంటే దైవాసుర సంపద, అంటే దైవీ గుణాలు, సంపద అంటే బేసికల్లీ గుణాలు, క్వాలిటీ. సో దైవీ గుణాలు, అసుర వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అని మనము ఈ 16వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైనా మంగళార్తి చేస్తారా మాతాజీ? మంగళాచరణం చదవాలా మాతాజీ? చదవండి. శ్రీ గురు ప్రణామం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రూప ప్రణామం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీల ప్రభుపాద ప్రణతి. ఓం నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది ప్రాచస్య దేశతారిణే. మంగళాచరణం. వందేహం శ్రీ గురు చరణ శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాన్వితం తం సజీవం సాద్వైతం తావదూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ శ్రీకృష్ణ ప్రణామం. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీ రాధా ప్రణామం. సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి శుభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీ వైష్ణవ ప్రణామం. వాంచకల్పతరుభ్య కృపా సింధుభ్య ఏవచ పతీనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పంచతత్వ మంత్రం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ అండి. ధన్యవాదాలు, బాగా చెప్పారు మలయ ప్రభుజీ, బాగా చెప్పారు హరే కృష్ణ. ఇక్కడ మనకు పంచతత్వ ఫోటో ఉంది కదా, తెలుసా ఇక్కడ ఎవరని? ఇక్కడ వచ్చి మనకు చైతన్య మహాప్రభు, జై శ్రీకృష్ణ చైతన్య. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకు నిత్యానంద ప్రభు, అంటే శ్రీకృష్ణ చైతన్య వచ్చి సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ఇన్కార్నేషన్, ఒక భక్తుని లాగా రాజారాణి మూడులో భగవంతుడు వస్తారు, 100 ఇయర్స్ బ్యాక్ వస్తారు, వచ్చారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి నిత్యానంద, అంటే మనకి బలరామ వల్ల ఇన్కార్నేషన్. ఇక్కడ వచ్చి శ్రీ అద్వైత మహాప్రభు, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ సైడ్ గదాధర, అంటే గదాధర అంటే ఎవరు కాదు, సఖ్యత రాధారాణి. సో వాళ్ళు కూడా ఒక భక్తుని లాగా వస్తారనమాట. గదాధర శ్రీవాస, శ్రీవాస అంటే నారదము, నారద మహర్షుల వారు కూడా భగవంత వృష్ణం కదా, భగవంత వృష్ణంతో వాళ్ళ పార్షదులంతా కూడా వాళ్ళు మళ్ళీ భగవంతుని సహచరులు, వాళ్ళు ముందుగానే వస్తారు, భగవంతుడి కన్నా ముందుగానే వస్తారు, తర్వాత వీళ్ళందరూ వచ్చాక భగవంతుడు వస్తారు కదా. సో శ్రీవాస్ ప్రభు అంటే నారదమని శ్రీవాస్ ప్రభుజీగా ఉంటారు. సో శ్రీవాస్ ఆది అంటే మొదలైన గౌరవనీయమైన, గౌరవ అంటే గౌరవనీయమైన భక్త బృంద, అంటే భక్తుల బృందం గ్రూప్ అని. అందుకే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో డివైన్ అండ్ డెమనైక్ నేచర్స్ గుణములు. సో వీళ్ళ గుణాలు మనం చూస్తాం ఈరోజు అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచ, అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థి దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యం అక్రోధః త్యాగ శాంతిర పైశునం దయా భూతేశ్వ లోడుత్వం మాధవం వీర చాపలం తేజ క్షమా ద్వజి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళ ఫస్ట్ దైవీ గుణాలు చూస్తున్నాము. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు పలికి, ఓ భరత వంశీయుడ, నిర్భయత్వము, నిర్భయత్వం అంటే భయం లేకపోవడం, చిత్తశుద్ధి, కాన్సన్ట్రేషన్, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన అంటే ఈ జ్ఞానాన్ని సముపాదించాలి, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞ ఆచరణము, యజ్ఞాచరణము. మన కలియుగంలో నిర్దేశించబడినది ఏంటి? హరినామ సంకీర్తన యజ్ఞం సరి చేయాలి. వేద పఠనం రైట్, తపస్సు. వేదన పఠనం అంటే మనకు వేదాలంత మనకి అంత నాలెడ్జ్ లేకపోతే అందరికీ అంత ఎలిజిబిలిటీ కూడా లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు కదా. సో అందుకే భగవంతుడు చెప్తారు మూర్తి కానీ ఈ వేదాల సారం అంతా తీసుకొని ఎక్కడుంది? భగవద్గీతలో ఉన్నారు. సో అందుకే మనం భగవద్గీత పఠనం చేస్తున్నాం. తపస్సు, సరళ స్వభావము అండ్ అహింస, సత్యము అంటే ఎప్పుడు సత్యం చెప్పడం, కోపం లేకపోవడం, కోపాన్ని త్యజించడం అన్నమాట. త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం అంటే బేసికలీ కంప్లైంట్స్ లేకపోవడం, సకల జీవుల పట్ల దయ, సుఖాలు వాంఛించకపోవడం, మృదుత్వము, లోక విరుద్ధమైన మరియు శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ ఎందు సిగ్గు కలిగి ఉండటం అంటే రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఉండదన్నమాట. అంటే మనకు నిర్దేశించబడిన కార్యాలు కాకుండా, అంటే వేదాల్లో చెప్పినవి కాకుండా, వాళ్ళ సొంతంగా ఏమైనా బ్యాడ్ చేసేటప్పుడు కొంతమంది ధైర్యంగా చేస్తుంటారు కదా, మనం అంటూ ఉంటాం, ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా, అంటే ఈ పని చేసినందుకు మీకు సిగ్గుగా లేదా అని అంటుంటాం కదా. సో లైక్ అలా ఉందంటే వాళ్ళు ఒక పక్కా వేలో వాళ్ళ కార్యాలు చేస్తారంట. సో అందుకే చెప్తున్నారు, విరుద్ధమైన కర్మాచరణ ఎందు సిగ్గు కలిగిట, దృఢ నిశ్చయము అండ్ తేజస్సు, ఓర్పు, ధైర్యము అంటే ధైర్యంగా ఉంటారు, పేషెన్స్ ఉంటుంది అండ్ శుచిత్వం ఉంటుంది అంటే క్లీన్లీనెస్ ఉంటుంది. ద్రోహం చేయరు ఎవరికి రైట్, చాలా నమ్మకస్తులు, ద్రోహం చేయరు అండ్ గౌరవ వంచలేకపోవడం. సో వాళ్ళకి గౌరవం రావాలని ఎలాంటి ఇది కూడా ఉండదు. ఇలాంటి అన్ని గుణాలు ఏం చెప్తున్నారో, దైవ సంపద కలిగిన వారి లక్షణం అంటే ఈ దైవ పరంగా అంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటారో, సో వాళ్ళకు కూడా నిదానంగా ఈ క్వాలిటీస్ పై ఏమంటారు, ఎక్కువ ప్రయత్నం దీని కోసం చేయకపోయినా భక్తి మార్గంలో నడుస్తుంటే ఆటోమేటిక్ గా ఇవి మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ అన్ని ఒకేసారి అన్ని రాకపోయినా స్లోగా వన్ బై వన్ మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనలో కూడా ఈ దైవీ గుణాలు అనేవి ఒక్కొక్కటి ఒక్కటిగా వచ్చి చేరుతూ ఉంటాయి. మనకు అసలు తెలియనే తెలియదు ఇవి వచ్చాయా అని కూడా, బట్ మనం ఎప్పుడోసారి మన బిహేవియర్ లో చేంజ్ మనమే చూస్తాం రైట్. సో బిహేవియర్ లో చేంజ్ వచ్చిందంటే ఏంటి, సమ్హౌ వి ఆర్ చేంజ్డ్. మనం చేంజ్ అవ్వాలని చేంజ్ అవ్వలేదు కదా, మనం భక్తి చేస్తూ చేస్తూ ఆటోమేటిక్ గా జ్ఞానం తెచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మనలో మార్పు అనేది వస్తుంది అన్నమాట. సో ప్రజెంట్ గా అందరికీ ఎలాంటి గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలే ఉన్నాయి కదా. సో మనం ఎప్పుడైతే ఈ మార్గంలో ఈ జ్ఞానం తీసుకుంటూ భక్తి మార్గంలో భక్తి చేస్తూ డివోషన్ సర్వీస్ భగవంతునికి సర్వీస్ చేస్తూ వెళ్తామో, ఈ దైవ గుణాలు మన అందరిలో కూడా ఒక్కటొక్కటిగా ప్రకటితం అవుతాయి. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పాత సంపదమాసురిం. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పాత సంపదమాసురిం. హరే కృష్ణ. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పాత సంపదమాసురిం. ఓ పాత, గర్వము, పొగరు, దురహంకారము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావం కలవారి గుణములు. సో ఎలా ఇంకా
రాక్షస స్వభావాలు కల వాళ్ళకి ఎలా ఉంటాయంట గుణాలు? గర్వం, అంటే నేను నాది, నేనే అన్ని చేస్తాను, అందరూ నా కంట్రోల్లో ఉండాలి, అలా ఉంటుంది. పొగరు, పొగరు అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అంటాం కదా, చెప్తారు మూడే కాళ్ళు అని చెప్తారు, కుందేలు పట్టిన కాళ్ళు మూడే కాళ్ళు అనేది సామెత కూడా చెప్తారు కదా. అంటే వాళ్ళు ఏది చెప్తే దానికే కన్ఫైన్డ్ అయి ఉంటారు, అంటే స్టిక్ బైండ్ అయి ఉంటారు అనమాట. ఇంకొకరు చెప్పేది కూడా అదేం వాంట్ టు హియర్, నాకు అన్నీ తెలుసు నేను చెప్తున్నా నువ్వు విను అంతే, అలా అనమాట. ఇంకా దురహంకారం ఉంటుంది, క్రోధము, కోపం ఎక్కువగా ఉంటుంది, వినకపోతే కోపం వచ్చేస్తుంది, మొరటుతనం, రఫ్గా ఉంటారని, మరియు అజ్ఞానం అనేవి వాళ్ళ గుణాలని చెప్తారు. ఇంకా ఆశ్రయ గుణాలు ఉన్నాయి, ఇంకా ఏం చెప్తున్నారు, అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్, ఆరోగెన్స్, పొగరు, దురహంకారం. ముందు చెప్పిందే ముందు స్లైడ్లో ఉన్నది, ఇంకొంత పిక్చరైజేషన్లో పెట్టారు. యాంగర్, ప్రైడ్ అంటే పురుషత్వము, గర్వము, క్రోధం, దురహంకారము, అజ్ఞానం, పొగరు. సో ఇవన్నీ అసుర స్వభావాలు. సో ఇక్కడ మనం చూస్తే ధర్మం యొక్క నాలుగు స్తంభాలను, పాదాలను చూస్తాం, రైట్? సో ఇక్కడ చూస్తే మనకు ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అని చెప్తాం కదా. సో ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్ భక్తుల ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. ఏమవి? నో మీట్ ఈటింగ్, మాంస భక్షణ చేయకూడదు. నో ఇంటాక్సికేషన్స్, అంటే ఈ ఏం చెప్తాం, సిగరెట్ మందు అంటాం కదా, సో అవి అవి తీసుకోకూడదు, ఇంటాక్సికేషన్స్ ఉండకూడదు. అండ్ నో గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు. అండ్ నో ఇల్లిసిట్ రిలేషన్షిప్, ఇతరత్ర వాళ్ళతో ఎలాంటి ఇల్లిసిట్ అంటే ధర్మానికి విరుద్ధంగా ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు మనం, ముఖ్యంగా స్త్రీలతో ఉండకూడదు. సో ఇలా ఫోర్ రకాల మనకు రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో అలాగే మనకు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటారు కదా. సో నాలుగు పాదాలు ఏంటి ధర్మానికి? ఒకటి మర్సీ అంటే దయాభావము, ఇంకొకటి ట్రూత్లీనెస్, ట్రూత్ఫుల్నెస్ అంటే నిజాయితీ, సత్యం చెప్పడం. అండ్ శుచిత్వము, శుభ్రంగా ఉండడం అంటే క్లీన్లీనెస్ గా ఉండటం అంటే నిరాడంబరం అంటే ఆస్టిరిటీ తీసుకోవడం. సో ఇవి నాలుగు ధర్మానికి నాలుగు పాదాలు. సో ఇక్కడ మనం ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చూస్తున్నాం అండ్ ఫోర్ ధర్మానికి నాలుగు ధర్మాలు చూస్తున్నాం. సో మీట్ తినే వాళ్ళలో ఏంటంటే దయ అనేది లోపిస్తుంది. ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకి దయ అనే భావము వాళ్ళలో ఏమాత్రం కూడా ఉండదు. సో జూదం ఆడే వాళ్ళలో సత్యం అనేది నిలబడదు. అండ్ ఇతరత్ర వేరే ధర్మ ప్రకారం కాకుండా ఇతరత్ర ఎవరి స్త్రీలతో కానీ ఇతరతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి శుచిత్వం అనేది లోపిస్తుంది, శుభ్రత ఉండదు. బాడీలీ పరంగానే కాదు మనస్సు పరంగా కూడా శుభ్రంగా ఉండదు అనమాట. అండ్ ఇక్కడ నిరాడంబరం అంటే ఎవరైతే ఈ చెడు అలవాట్లకు, ఇంటాక్సికేషన్కి అలవాటు అయింటారో వాళ్ళలో ఈ ఆస్టరిటీ అనేది లోపిస్తుంది. సో ఇలా అందుకే డెఫినెట్గా మనం ధర్మానికి నాలుగు పాదాలు ఫాలో అవ్వాలంటే మనం ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అవ్వట్లేదంటే ఒక ధర్మం మనం ఫాలో అవ్వట్లేదని. సో డెఫినెట్గా ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి. నేటి ప్రతి కుటుంబం యొక్క గాథ. సో ఇప్పుడు ఎలా ఉంది ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఫ్యామిలీలో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ప్రస్తుతం ఇలానే ఉన్నాం కదా. సో అందరూ డామినేషన్, ఎవరు ఎవరు డామినేట్ చేయాలా, ఎవరి మాట ఎవరు వినాలా ఫ్యామిలీలో కదా, ఇలాగే ఉంటుంది. మధ్యలో పిల్లలు ఇలా సఫర్ అవుతుంటారు కదా. సో ఇప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఏం చెప్పేది వినాలని పేరెంట్స్ ఇలా చేయడం వల్ల కదా. సో ఇప్పుడు అలానే ఉంది, ఎందుకంటే బేసికల్గా ఈ జ్ఞానం లోపించడం వల్ల. వాళ్ళు ఎవరు? భగవంతునితో గల వాళ్ళకి సంబంధం ఏంటి? అండ్ ఈ భగవంతుడే ఎవరు? ఈ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఏంటంటే యజమాని వాళ్ళే, ఆ బాడీనే వాళ్ళు, దానికి వాళ్ళే యజమాని. సో ఇప్పుడు నేను ఒకరిని కంట్రోల్ చేయాలి, నేను చెప్పినట్టుగా వాళ్ళు వినాలి. సో వాళ్ళు వినలేదంటే స్ట్రెస్ వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తే గట్టిగా అరుస్తారు, విచక్షణ కోల్పోతాం, బుద్ధి కోల్పోతాం కదా, ఏమంటే మాట్లాడతాం, ఏమంటే చేస్తారు కూడా కదా. సో అలా ప్రతి ఇప్పుడు ప్రజెంట్గా అలానే నడుస్తుంది. సో అదే కృష్ణుడి కేంద్ర బిందువుగా ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది? సో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు భగవంతుని అనుసరే. అఫ్ కోర్స్ మన ద్వారా వాళ్ళకి, మన పిల్లలు అంటే ఏంటి, మన ద్వారా ఈ భౌతిక ప్రపంచం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చారు. బట్ వాళ్ళు మన ద్వారా వచ్చారని మనకే సొంతం కాదు కదా, రైట్? అందరూ భగవంతుని పిల్లలు కదా. సో అలా ఎప్పుడైతే వాళ్ళ అవగాహన వస్తుందో
దే నో లైక్ అందరిలోనూ పరమాత్మ ఉన్నారు, సో అందరూ అతనికి సంబంధించిన వాళ్ళని, రైట్. సో నేను నాది అనేది ఏమీ లేదు. సో అప్పుడు అందరూ ఈక్వల్ కూర్చొని కృష్ణ భక్తి భావంలో ముందుకు వెళ్తూ భజన అసోసియేటెడ్ అంటే ఫ్యామిలీ అంతా అసోసియేషన్ లో ఉండి భజన పూజలు భజనలు ఇలా చేస్తూ వాళ్ళ ఇంటిని ఒక స్పిరిచువల్ గా వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు, ఒక స్పిరిచువల్ వేలో ఫుల్ ఫ్యామిలీ అంతా. సో అలా ఉండటం వల్ల ఏంటంటే అందరూ కలిసి ఉంటారు, సపరేట్ సపరేట్ అయ్యి ఉండదు అనమాట. ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ కూడా, అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ శ్రీమత మాసుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళ్తాయి, కానీ ఆసురి గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. ఓ అర్జున, ఇవి దైవీ గుణములతోనే జన్మించావు, బాధపడవు. సో ఇక్కడ ఇంకొకటి ఉన్నాము, దైవీ గుణములు మోక్షం దిశగా తీసుకువెళ్తాయి. దైవీ గుణాలు రావాలి, దైవీ గుణాలు రావాలంటే మనం 4 ఎలిజిబుల్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, భక్తిలో ముందు డివోషనల్ సర్వీస్ చేయాలి. సో దైవీ గుణాలు మనకి ఎలా మోక్షం వైపున అంటే భగవంత మన ఒరిజినల్ హోమ్ ఏదైతే ఉందో దాని వైపుగా మనం తీసుకువెళ్తాయి, కానీ ఆసురి గుణాలు బంధనంలో చిక్కుకుపోయి ఉంటాయి, ఉండటానికి కారణం అవుతాయి. ఇక్కడిక్కడే కర్మ బంధనాలు ఇంకా 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 చిక్కుకుపోయి ఇక్కడిక్కడే తిరిగి తిరిగి ఇంకా ఎన్నెన్ని జన్మల్లో తిరగాలో తెలియదు కదా. సో అవి ఎలా మన ఇక్కడ ఈ సంసార వృక్షంలో ఇక్కడే వాళ్ళు బందీలుగా ఖైదీలుగా చేస్తాయి, రైట్. చెప్తా మనం, బావిలో కప్ప ఉంటే అది అదే లోకం అనుకుంటుంది, బయట ఏముందో తెలియదు ఆ కొన్ని వాటర్లోని. సో మనం కూడా అలానే ఉన్నాం. సో ఇదే శాశ్వతమైన లోకం అనుకుని ఇక్కడిక్కడే ఉన్నామని అనుకుంటుంది, ఎవరికి కూడా కరెక్ట్ అవగాహన రావట్లేదు, రైట్. సో అలా ఉన్నాం అనమాట. సో ఓ అర్జున, నీవు దైవ గుణంతోనే జన్మించావు, బాధపడద్దు కదా అర్జున. వీళ్ళంతా మంత్ర ఫలం కదా. సో వాళ్ళ కుంతిదేవి ఏదైతే వాళ్ళు దుర్వాసం మహర్షి దగ్గర అయితే మంత్రాన్ని వాళ్ళు తీసుకుంటారో దాన్ని వాళ్ళు ఇది చేసి పుత్రుల్ని పొందుతారు కదా. సో అర్జున వచ్చి ఎవరి పుత్రులు, ఎవరి ద్వారా వాళ్ళకి లభించారు అర్జున, చెప్తారు ఎవరైనా? ఇంద్రుడు. ఇంద్రుడి వల్ల వాళ్ళకు లభిస్తారు అన్నమాట. సో అందుకే వాళ్ళు బేసికల్ గా దైవీ గుణాలు ఆల్రెడీ వాళ్ళలో ఉన్నాయి, అందుకే నీవు ఆల్రెడీ భయపడితే నీకు దైవీ గుణాలు ఉన్నాయని భగవంతుడు చెప్తారు. ఇంకా ఇక్కడ చెప్తారు యాక్చువల్ ఒక స్టోరీ రిలేటెడ్ గా ఉంటుంది. ఆ స్టోరీ అంటే ఇది పాస్ట్ టైం. సో ఈ ఒకసారి పరీక్షిత్ మహారాజు సో దిగ్విజయ యాత్రకు వెళ్తారు. సో దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఫారెస్ట్ లో ఒక ఇన్సిడెంట్ చూస్తారు. ఏంటంటే ఒక వృషభము ఒక ఆవు, ఆ వృషభం ఎలా ఉంటుంది, ఒక్క కాలు మీద నిలబడి ఉంటుంది. ఓకే, సో ఆ వృషభం ఒక్క కాలు మీద నిలబడి ఉంటుంది అండ్ ఆ ఆవు ఏదైతే ఉండదో చాలా దుఃఖిస్తుంది, చాలా ఏడుస్తుంటుంది. అప్పుడు ఆ వృషభము తన సిచ్యువేషనే చాలా బ్యాడ్గా ఉంది, రైట్. కానీ ఆవు సిచ్యువేషన్ చూసి అడుగుతుంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వచ్చే ప్రాబ్లం అని అడుగుతుంది. సో ఇంకా ఇంకా గెస్ చేస్తుంటుంది, నీకు దీనివల్ల ప్రాబ్లం ఉందా, దీనివల్ల ప్రాబ్లం ఉందా. సో అప్పుడు తను చెప్తుంది, అడుగుతూ ఉంటుంది. అడిగే టైంలో వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగే టైంలో ఒక చారెట్ మీద ఒక అతను వస్తారంటే కింగ్లా వేషం వేసుకున్న ఒక శూద్రుడు. అంటే బేసికల్ గా శూద్రుడు ఎందుకు అంటున్నామంటే కింగ్లాగా వేషం వేసుకుని వస్తారు, బట్ ఏంటంటే వాళ్ళు హింసిస్తారనమాట ఈ వృషభాన్ని ఆవుని కొడుతూ ఉంటారు, లైక్ ఆ వృషభానికి ఆ ఒక్క కాలు కూడా ఇరిగిపోయేలాగా కొడుతూ ఉంటారు. సో అందుకే ఒక రాజు అనేవాళ్ళు అలా ఎప్పుడు హింస చేయరు కదా, యానిమల్స్ లైక్ వృషభావుని అలా చేయరు, కాబట్టి వాళ్ళు శూద్రులు అని చెప్పడం జరిగింది. శూద్రుల రూపంలో ఉన్న శూద్రుడే బట్ రాజుగా వేషం వేసుకుని వస్తారని చెప్తారు. సో ఈ ఇన్సిడెంట్ ఎవరు చూస్తారు, పరీక్షిత్ మహారాజు చూస్తారు. సో పరీక్షిత్ మహారాజు వెంటనే చాలా కోపం వస్తున్నారు, రైట్. సో ఇంతలా హింసిస్తున్నావని వెంటనే కోపం వచ్చి వాళ్ళకు దిగి ఆ బాణాన్ని ఎక్కువ పెడతారు, చాలా కోపం ఫీలింగ్. సో అక్కడ ఉన్న శూద్రుడు రాజు తెలుసు పరీక్షిత్ మహారాజు అని భయపడిపోయి వెంటనే శరణాగతికి వచ్చేస్తారు, క్షమించండి. సో ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఎవరు ఉన్నారు, ఆ శూద్ర రూపంలో కలిగి ఉన్నారు. సో తెలుసు అయింది పరీక్ష మహారాజు కూడా శరణాగతి వాళ్ళకి ఏం చేస్తారు, శరణాగతి అయితే అది రూల్, క్షత్రియ ధర్మం, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది వాళ్ళ ధర్మం. సో అప్పుడు వాళ్ళు సరే నువ్వు బాధ పెట్టావు కాబట్టి ఇక్కడ నా భూభాగంలో అంటే ఈ భాగంలో ఉండొద్దు, అంటే పరీక్ష మహారాజు భూమండలాన్ని మొత్తం పాలిస్తూ ఉంటారు, రైట్. సో నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండొద్దు అని వెళ్ళిపోమంటారు. సో అప్పుడు నేను ఎక్కడ వెళ్ళి ఉండాలి, ఎక్కడ వెళ్ళి ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్తాను,
ఎక్కడైతే మాంస పక్షి ఉంటుందో, ఇంటాక్సికేషన్ గ్యాంబ్లింగ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉంటుందో అక్కడ నువ్వు వసించు ఏం చెప్తారు, అక్కడ నువ్వు ఉండు అని చెప్తారు. సో అయ్యింది సరే అని వెళ్తారు, వెళ్తారు అంతా అంతా తిరిగి చూస్తారు. బట్ అసలు అలాంటి ఒక ప్లేసే దొరకదు కలికి స్టే చేయడానికి, ఎందుకంటే కలియుగం రావాలి. బట్ పరీక్షిత్ మహారాజు వాళ్ళ పాలనలో కలి భయపడతారు రావడానికి కూడా, సో అఫ్రైడ్ ఆఫ్. సో అందుకే వాళ్ళు ఇలా శరణాగతి తీసుకొని ఒక ప్లేస్ పరీక్షిత్ మహారాజు ఇచ్చేలాగా వాళ్ళు చేస్తారు. కానీ పరీక్షిత్ మహారాజు ఏం చెప్తారు, ఏదైతే ఈ ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్ చూసామో ఇలాంటి జరిగే ప్లేసెస్ లో యూ క్యాన్ స్టే అని చెప్తారు. కానీ అవి ఏవి దొరకవు వాళ్ళకు. సో దొరక పిల్లలకు మళ్ళీ వస్తారు, వచ్చి మళ్ళీ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తారు, నువ్వేమో ఈ ప్లేసెస్ చెప్పావు స్వామి కానీ నాకు ఎక్కడ కనపడలేదు ఇలా. సో అప్పుడు ఇంకేదైనా ప్లేస్ నాకు స్టే చేయడానికి కాబట్టి అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తారు బంగారం, యూ క్యాన్ స్టే ఇన్ గోల్డ్, సో బంగారంలో నువ్వు వసించమని చెప్తారు. సో అయింది ఇంకా, సో ఎంట్రీ వచ్చేసింది ఇంకా. సో అప్పుడు ఒకసారి పరీక్ష మహారాజు ఇలా వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. సో ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళకి సడన్ గా ఒక హెడ్ మీద కలి ప్రభావం వాళ్ళకి ఒక మాయలాగా ఆవరించింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. తెలియకుండా ఏమవుతుందంటే అక్కడ ఒక స్నేక్ పడి ఉంటే దాన్ని ఆ ఋషి మెడలో, అంటే వాళ్ళు ధ్యాన నిమగ్నులై ఉంటారు. సో వాళ్ళ మెడలో వేస్తారు, సో వాళ్ళ మెడలో వేస్తారు. ఈ యాక్టివిటీ తెలియని కూడా తెలియదు పరీక్షిత్ మహారాజుకి, ఇలా చేస్తున్నానని కూడా తెలియదు అనమాట. అది చేసి వాళ్ళు రిటర్న్ వెళ్తూ ఉంటారు. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఋషి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళి రిటర్న్ వస్తుంటారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు రాజు గుర్రం మీద వెళ్ళేది చూస్తారన్నమాట. బట్ వాళ్ళకి తెలియదు ఎవరు ఆ రాజుని. సో చూస్తారు, చూస్తారు అంటే వాళ్ళు ఆశ్రమానికి వెళ్తారు. చూస్తే అక్కడ ఏముంది, వాళ్ళ తండ్రి గారి మెడలో అది ఒక చనిపోయిన స్నేక్ నెల వేసి ఉన్నది. సో వాళ్ళకి ఎంతో బాధ ఇస్తుంది, ఇంత హేయమైన చర్య చేశారు, ఎవరు చేశారు, ఎవరైనా చేయనివ్వండి, వాళ్ళు ఈ ఇదే అంటే ఇలాంటి ఒక పాము కట్టుతోనే 1 వీక్ లో వాళ్ళకి మరణం వస్తుంది అని శపిస్తారు. సో వెంటనే ఆ ఋషి ధ్యాన మగ్నంలో ఉన్న ఋషి మేల్కొని ఎందుకు ఇలా శపించారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసును రైట్, ఇలా ఒక యాక్టివిటీ జరిగిందని కూడా తెలుసు. బట్ ఇది ఇంకా అయింది, రావాలి కలియుగం కూడా రావాలి కదా. సో అందుకే ఇది ఒక ప్రాసెస్ లాగా జరిగింది అనమాట, లీలలాగా. సో అప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఎందుకు అలా చేశారు రైట్, అక్కడ వచ్చింది ఎవరు కాదు పరీక్షిత్ మహారాజు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అయ్యో నాకు తెలియక ఎంత నేను ఇది చేశాను అని అప్పుడు ఋషి చెప్తారు. సో రాజుకి ఈ విషయాలన్నీ ఏమి తెలియదు, సో మనం వెళ్ళి చెప్తాం, సో సంభవం మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాజుకి అని వాళ్ళిద్దరు బయలుదేరి రాజుకు వెళ్ళి పరీక్షిత్ మహారాజు కింగ్డమ్ వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తారు, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా శాపం మీకు వచ్చింది. సో అయ్యింది, పరీక్షిత్ మహారాజు కూడా సామాన్య వ్యక్తి కాదు కదా, సో పవర్ఫుల్. సో వాళ్ళకి ఎంతో యజ్ఞాచరణ చేసి ఉంటారు, వాళ్ళకి యాక్చువల్ గా ఈ ఈ శాపాన్ని రివర్ట్ చేయగల కెపాసిటీ కూడా ఉంది, కానీ వాళ్ళు చేయరు. బికాస్ అంత పెద్ద కింగ్డమ్, ఆ భూమండలాన్ని ఒక ధర్మపరంగా వాళ్ళించి ఒక రాజుకి ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగి అది కూడా మాయ భ్రాంతిలో ఉండి ఇలా జరిగి ఒక శాపం వచ్చిందంటే సమూహం ఏదో రీజన్ బిహైండ్ దట్ ఉంది. సో భగవంతుని ఆజ్ఞ లేదు ఏది అవ్వదు అని ఆలోచించి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సరే అయ్యింది, నా దగ్గర 1 వీక్ టైం ఉంది, సో ఏం చేయాలి. సో అందరిని పిలిచి అడుగుతారు పండితుల్ని, వాళ్ళు నా దగ్గర 1 వీక్ టైం ఉంది, సో ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి 1 వీక్ టైంలో నేను భగవద్ధం వెళ్ళాలంటే ఏం చేయాలి. సో అలా ఇక్కడ కూడా ఒక లీల లాగా కరెక్ట్ గా ఇలా వాళ్ళు శోధించేటప్పుడు ఆ క్వశ్చన్స్ వేసేటప్పుడు అలా కనుక్కుంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ శుక్రదేవ గోస్వామి అక్కడికి వస్తారు. సో అయింది, వాళ్ళకి అర్థమవుతుంది. సో శుక్రదేవ గోస్వామి ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఈ భాగవతాన్ని శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం గావించాలని డిసైడ్ చేస్తారు. సో వాళ్ళిద్దరు నదీ తటంకి వెళ్తారు. సో వెళ్తే ఇంకా అక్కడ శుక్రదేవ గోస్వామి ప్రవచిస్తారు అన్నమాట, అంటే మొదటిగా శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత మహారాజుకు చెప్తారు. సో ఇంక ఇతరత్ర లోకాల్లో ఉండే వారి సిద్ధ పురుషులు అవనివ్వండి ఋషులు అందరూ వాళ్ళ దివ్య దృష్టితో ఇది చూసి ఇంతకన్నా మహద్భాగ్యం మనకు వేరే లేదని అందరూ ఆ సభలో వచ్చి కూర్చుంటారు ఋషులు. సో అందరినీ పరీక్ష మనకు సాధారణంగా ఆహ్వానిస్తారు. సో అలా శుకదేవ గోస్వామి ఆ సభలో అందరికీనూ శ్రీమద్ భాగవత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందుకే చెప్తారు మనకు కూడా ఇప్పుడు సప్తాహం, శ్రీమద్ భాగవత సప్తాహం చేస్తారు, అంటే వారం రోజుల్లో భాగవతం మొత్తంగా చదివేస్తారు. అందుకే ఇప్పుడు కూడా సప్తాహం అని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఇది రీజన్. సో అలా వాళ్ళు 7 రోజులు కంప్లీట్ గా ఆహారం నిద్ర ఇలాంటి ఏవి స్వీకరించకుండా
అందరూ అక్కడ ఉన్నవాళ్ళు ఏమి తీసుకోకుండా కంప్లీట్ గా భగవంతుల్లో నిమగ్నమై ఆ లీలలు వింటూ దాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు 7 డేస్ తర్వాత వాళ్ళు భగవద్ధామానికి చేరుతారు. సో ఇది ఒక పాస్ట్ టైం. అందుకే మనకు కూడా ఒక వరం, అంటే కలియుగం స్టార్ట్ అయ్యేటప్పుడే భగవంతుడు మనకి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రైట్, అంటే మనకి ఇది ఒక వరం, అందుకే అది అమల పురాణం అని చెప్తాయి. భక్తిలో ముందుకు వెళ్ళాలి, భగవంతుడి లీలల విభూతులు తెలుసుకోవాలంటే శ్రీమద్ భాగవతాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇది మనకు ఒక వరం అన్నమాట. సో అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించావు, బాధపడకు అని చెప్పి ఇంకా అంటున్నారు. ద్వభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసర ఏవచ దైవో విస్తర శుక్రోక్త ఆసరం పాతమేశ్వరు. ఓ అర్జున, ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవీ స్వభావము ఆసరి స్వభావము కలిగి వారి కలిగే వారిని రెండు రకాలు ఉన్నారు. దైవ సంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను, ఇంకా అసురి సంపద గురించి ఇంకా చెప్తాను విను అని. సో ఇంకా అసుర గుణాలు ఎలా ఉన్నాయో చెప్తాను విను అంటున్నాను. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసుర నశోచం నాపి చాచారో నసత్యం తేషు విద్యతే. అసుర స్వభావం కలిగిన వాళ్లకు చేయదగ్గదేదో చేయకూడనిదేదో తెలియదు, అంటే బేసికల్ గా విచక్షణ ఉండదు. సో ఏది పడితే చేస్తుంటారు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే అవగాహన ఉండదు. సో వాళ్ళలో శుచిత్వం సదాచారం సత్యం కానీ వారిలో కనిపించవు. సో ఏం కనిపించవు, శుచిత్వం ఉండదు సదాచారం ఉండదు సత్యం కూడా వాళ్ళలో కనిపించవు అని చెప్తారు. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పరభం భూతం కిమన్య కామహేతుకం. వారు ఈ జగత్తు అసత్యమని ఆధారము అధిపతి లేనిదని అంటారు. మైథున కోరిక వలనే ఇది తయారైందని కామము తప్ప సృష్టికి మరో కారణం లేదని వాళ్ళు వాదిస్తారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జగత్ అంతా అసత్యమని ఆధారం ఏమీ లేదు, దీనికి అధిపతి కూడా ఎవరు లేరు, బేసికల్ గా కోరికల నుంచే ఇది తయారవుతుంది అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కానీ ఇది సత్యం కాదు. ఏతాం దృష్టి అవష్టభ్య నష్టాత్మాను అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్ర కర్మాణ క్షయాయ జగతో హితాః. ఇటువంటి దృక్పథంతో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్పబుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి కీడు కలిగించేవి దారుణమైనవి అయిన పనులలో పాల్గొంటారు. సో ఇలా రాంగ్ వేలో వాళ్ళ బిహేవియర్ కార్యాలు ఉంటాయి, బిహేవియర్ ఉంటుంది, ఎవరు ఈ జీవాత్మలు సో తప్పుదోవ పడతారు అన్నమాట. సో అల్పబుద్ధి అంటే వాళ్ళకున్న కొద్దిపాటి బుద్ధిలో ఎంతెంతో రాంగ్ వేలో థింక్ చేస్తూ క్రూరమైన కార్యములు అంటే ఇతరులకు హాని కలిగించేవి, ఇతరులకు క్రూర కార్యములు అంటే ఇతరులకి ప్రపంచానికి హాని కలిగించే కార్యాలు వాళ్ళు పాల్గొంటూ ఉంటారు, ప్రపంచానికి శత్రువులుగా వాళ్ళు తయారైపోతారు. సో దారుణమైన అంటే వాళ్ళు పనులలో పాల్గొంటూ ఉంటారు. మనం కూడా చూస్తే ఇప్పుడు ఏం చెప్తాం, న్యూక్లియర్ వెపన్స్, రైట్, న్యూక్లియర్ వెపన్స్ కూడా చూస్తాం. అసలు ఇప్పుడు ఇట్లా ఎవరు ఊహించలేదు, రైట్, న్యూక్లియర్ వెపన్సే అంత నాశనం చేస్తాయి అని అనుకున్నాం. కానీ ఇలాంటి ఒక వైరస్ వల్ల కూడా మనం సిచ్యువేషన్ లో ఉన్నాం, రైట్. సో దీని వల్ల కూడా ఎవరికి తెలియకుండా అందరూ ఎంత సఫర్ అవుతారు కదా, వరల్డ్ వైడ్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక కంట్రీ కాదు ఇంకొక కంట్రీ కాదు, రైట్, ఆల్ వరల్డ్ వైడ్ సఫర్ అవుతుంది. ఇది మనకి న్యూక్లియర్ పవర్ గురించి ఒకటే తెలుస్తుంది, కానీ కొత్తగా ఇంకో విషయం కూడా తెలుస్తుంది, రైట్. ఏమైనా ఈ చిన్న వైరస్ వల్ల ఇలా కొత్తగా ఏదొచ్చినా దానికి ట్రీట్మెంట్ లేకపోతే హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు సఫర్ కదా. సో ఎలా వాళ్ళకి అందరూ బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఓకే, ఆశ్రయ స్వభావంలో నమ్మకాలు. శాస్త్రాన్ని అనుసరించరు, వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో కూడా తెలియదు, కరెక్టే కదా. అసభ్య ప్రవర్తన అంటే ప్రాపర్గా ఉండదు వాళ్ళకి బిహేవియర్. నేను సమగ్రుడు మరియు శక్తి అంటే నేనే అధిపతి, నేనే ఓనర్, నాకు అన్నీ తెలుసు, నేనే బలవంతుని అని అనుకుంటారు. అసత్యం చెప్తూ ఉంటారు. స్వీయ కేంద్రపటం అంటే వాళ్ళని వాళ్ళే భోగించాలని ఒక కోరిక చాలా దృఢంగా ఉంటుంది. నేనే సర్వ నియంత్రకుడునని మరియు భోక్తను అనే ఫీలింగ్ లో ఉంటారు. అండ్ అపరిశుభ్రత అంటే వారు నియమాలను ఇష్టపడరు అండ్ పాటించరు, ఎవరు చెప్పినా వినరు అండ్ మోర్ ఓవర్ విన్నా కూడా పాటించరు. సో ఇలాంటివన్నీ మనం ఆసుర స్వభావాలని చూస్తాం. ఆసుర స్వభావాలు ఇంకా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, వైఖరి వచ్చి ఇంద్రియ సంతృప్తికే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం ఎలా అయిపోయింది ఇప్పుడు, మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం ఏంటి, ఇంద్రియాలని సాటిస్ఫై చేసుకోవడం కదా. అందరూ మనం ఆలోచిస్తే అందరూ అదే దారిలోనే ఉన్నాం కదా.
ఫ్యామిలీని సాటిస్ఫై చేయడానికో మనల్ని సాటిస్ఫై చేయడానికో బేసికల్గా వచ్చేసి మనం అందరం చేసిన సర్వీసే కదా. ఏవైనా ఇక్కడ వచ్చిన కర్మలు అంటే సర్వీస్, ఇదర్ మనకు మనం సర్వీస్ చేసుకుంటాం లేకపోతే మన పేరెంట్స్కో పిల్లలకో రిలేటివ్స్కో నైబర్స్కో సర్వ్ చేస్తాం. సమ్హౌ అదర్ మనం ఏం చేస్తున్నాం, సర్వీస్. విర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సర్వీస్, సర్వీస్ 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 చేస్తూనే ఉన్నాం కదా. సో ఎలాంటి సర్వీస్? సెల్ఫ్ సర్వీస్, మన పిల్లల కోసం చేస్తాం. కానీ అది ఇప్పుడు ఎలా టర్న్ చేసుకోవాలి మనము? డివోషనల్ సర్వీస్, భగవంతుని కోసం సర్వీస్ చేయాలి మనం. దాన్ని మనం ఎలా టర్న్ చేసుకోవాలి? సో ఇంద్ర తృప్తి కోసమే మనము కష్టపడుతూ ఉన్నాం. సో ఇలాంటి ఇలాంటి ఎలా అంటే లెక్కలేనని ఆందోళన. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇంద్ర సంతృప్తి వెంట పరిగెడి పరిగెడి కార్యాలు చేయడం వల్ల ఏంటి, లెక్కలేనని ఆందోళన, స్ట్రెస్ కొని తెచ్చుకుంటాం, రైట్? ఎన్నో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం, స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్కి వెళ్తాం, హెల్త్ పాడు చేసుకుంటాం, ఎన్నో రకాల రోగాలు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వేలాది కోరికల వలయం మరియు కామక్రోధాల్లో నిమగ్నమై ఉంటాం. సో ఎన్ని కోరికలు వస్తే మనకి తెలియదు, రైట్? ఒక కోరిక అయింది, తీవ్రంగా కష్టపడతాం, కొంతకాలం వెచ్చిస్తాం, తీరుతుంది, మళ్ళీ అక్కడికి ఆగిందా, స్టాప్ బ్రేక్ పడిందా అంటే లేదు, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి. ఎందుకంటే మన సెన్సెస్ అట్రాక్షన్స్ అనేవి అలా ఉన్నాయి. సో ఇంకొకటి వస్తుంది, దురాశ కూడా ఉంది, ఇంకొకటి వస్తుంది, దానికోసం కష్టపడితే ఇంకొంత టైం స్పెండ్ చేస్తాం, అదే దొరుకుతుంది, ఇంకొకటి వస్తుంది. సో దీనికి ఎండ్ అనేది లేదు. సో దీనివల్ల అది దొరకకపోతే కామం, క్రోధం, అంటే క్రోధం వస్తుంది. సో దీనిలో నిమగ్నమే విచక్షణ, క్రోధం వచ్చిందంటే విచక్షణ బుద్ధి నశిస్తాయి. సో అని ఇంకా ఇంద్రియ సంతృప్తి కోసం చట్ట విరుద్ధ మార్గాల ద్వారా డబ్బును భద్రపరచుకుంటాం. ఇంకా ఏం చేస్తాం, చట్ట విరుద్ధ మార్గాల ద్వారా డబ్బును మనం సంపాదించి భద్రపరచుకుంటూ ఉంటాం. ఇవన్నీ బేసికల్గా ఎందుకు వస్తున్నాయి, ఇంద్రియ సంతృప్తి వల్లనే, అంటే ఇంద్రియ సంతృప్తి వెనుకల పరిగెడడం వల్లనే ఇవన్నీ కూడా మనకు కలుగుతుంది. అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెన్సెస్ ని అదుపులో పెట్టుకోవాలి. అవి అదుపులో రావాలంటే మనకు ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అందరికీ కావాలి. సో ఇక్కడ ఆశ్ర స్వభావాల ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ వాళ్ళు కదా. సో వాళ్ళ డాడీ ఎంత వాళ్ళని చూపు పెడతారు. అండ్ సెకండ్ పిక్చర్ లో ఇక్కడ కంస మహారాజు వాళ్ళ చెల్లెల్ని కదా మ్యారేజ్ అయినప్పుడు రథంలో తీసుకెళ్ళి ఆకాశవనస్తులకి చెప్తారు, 8వ శిశువు ఇట్లా నీ మరణానికి కారణం అంటే వాళ్ళది వెంటనే వాళ్ళని వధించడానికి, వాళ్ళకి ఎంతో ఇష్టం అంటే యాక్చువల్ వాళ్ళ చెల్లెలంటే, కానీ వాళ్ళని వధించడానికి రెడీ అవుతారు. సో అలా తను ఇక్కడ రావణ చెప్తా అంటే సీతాదేవిని అపహరించడానికి వస్తారు కదా, సో ఎత్తుకెళ్ళడానికి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ అసుర స్వభావాలు అనేవి ఉంటాయి అనమాట. బేసికల్గా ఇవన్నీ చూస్తే ఇవన్నీ దేనికి, ఇంద్రియ సంతృప్తి కదా. నేనే టాప్ మోస్ట్ గా ఉండాలి కదా, నేను చెప్పింది అందరూ ఇలా అని, ఇలా ఒక ఇది ఉండడం వల్ల నేనే ఎంజాయ్ అవుతాను కదా, నేనే దేవుడు అనే కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, అది స్ప్రెడ్ కూడా చేస్తుంటారు. సో ఇవన్నీ ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉంటాయన్నమాట ఎవరు, అసురులు. నెక్స్ట్, ఆత్మ సంభావిత ధనమానం అధాన్వితా యజంతేనామ యజ్ఞేస్తే దంభేనా విధి పూర్వకం, తమను తామే పొగుడుకుంటూ వినే విధేయతలు లేకుండా ధన మద గర్వంతో వాళ్ళు శాస్త్ర విరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు, చేస్తారు కానీ పేరుకే, సెల్ఫ్ కోసం పేరుకే అవి వాళ్ళు చేస్తారు. సో ఎలా తమను తాము పొగుడుకుంటారు, వినే విధేయతలు ఉండవు, మర్యాద ఎవరికి ఇవ్వరు, ధన మద గర్వంతో వాళ్ళు ఇలా శాస్త్ర విరుద్ధంగా యజ్ఞాలు కూడా శాస్త్రపరంగా కాదు శాస్త్ర విరుద్ధంగా చేస్తారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశుదాః మామాత్మ ప్రదేశు ప్రద్విషంతో అభ్యసూయకాః. అహంకారం బలము గర్వము కామము క్రోధం చే కళ్ళు మూసుకుపోయి భగవంతుని పట్ల అసూయ అనగా అసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములలో మరియు ఇతరుల శరీరాలలోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశుదాః మామాత్మ ప్రదేశు ప్రద్విషంతో అభ్యసూయకాః. సో ఇంకా ఇంకా ఏమున్నాయి వాళ్ళకు, గర్వము కామము బలము అహంకారం క్రోధం చే వాళ్ళ కళ్ళు ఎలా మూసుకుపోయి అంటే మనం కూడా అంటాం కదా, కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి అంటాం లేకపోతే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా మనం కూడా. సో ఇలా సో ఈ ఆశ్ర ప్రవృత్తి కలవారు తమ దేహంలో మరియు ఇతర శరీరాలలోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తారు. సో ఇలా అంత ఈ గర్వము కామ క్రోధంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమైనందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మ వసిస్తారు కదా. సో ఆ పరమాత్మను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేక వెళ్ళిపోతున్నారు అనమాట. సో వాళ్ళే ఇది బాడీనే నేను. సో ఇక్కడ చూస్తే మనకు కృష్ణ పరమాత్మ సభలో ఎవరిని వధిస్తారు, శిశుపాలుడు కదా.
సో ఆ చక్రంతో వాళ్ళు ఎంతో చెప్తారు, 100 తప్పుల వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అయింది వాళ్ళు వినరు, ఇంకా ఇంకా బ్యాడ్ గా మాట్లాడుతూనే ఉంటారు. భగవంతుడు కూడా వాళ్ళు ప్రామిస్ చేసి ఉంటారు కదా వాళ్ళ మదర్కి 100 తప్పుల వరకు క్షమిస్తారని, వాళ్ళ లెక్క పెడతారనమాట. లెక్క పెట్టేటప్పుడు కూడా భగవంతుడు ఇంటిమేట్ చేస్తూనే ఉంటారంట, ఇన్ని అయ్యాయి ఇన్ని తప్పులు అయ్యాయి అకౌంట్. సో అది వాళ్ళు స్టిల్ పట్టించుకోరు. సో 100 క్రాస్ అవుతుంది. సో భగవంతుడు వాళ్ళని ఇది చేస్తారు అంటే ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా వినరనమాట. సో రూట్స్ నుంచి వాళ్ళని తీసేయాలి అంతే. సో ఇంకెంత చెప్పినా వినప్పుడు వాళ్ళు సమాజానికి కీడు కలిగిస్తారు కదా. సో అందుకే వాళ్ళని భగవంతుడు సమరిస్తూ ఆశ్రయం యోని మాపండ మూడా జన్మని జన్మని మామ ప్రప్యవ కౌంతయ్యాంతేం ఓ కౌంతయ్య. అసుర జీవ జాతులలోని మాటి మాటికి జన్మ పొందే అలాంటి ముక్తి. సో అలాంటి వాళ్ళు మరలా మరలా దేంట్లో జన్మిస్తారు, అసుర జీవ జాతులు మాటిమాటికి జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలో కూడా నన్ను చేరలేరు. సో వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళు భగవంతుని చేరలేరు. ఎందుకు చేరలేరు? బికాజ్ వాళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఏంటనే జ్ఞానం వాళ్ళకి లేదు. ఆ జ్ఞానం వస్తేనే కదా అటువైపుగా అడుగులు వేస్తారు. సో జ్ఞానమే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. సో ఎప్పుడు భగవంతుని వాళ్ళు చేరలేరు. సో దానివల్ల క్రమంగా వారు అంతకంతకి అధోగతి పాలవుతారు. ఇంకా ఇంకా హేయమైన జన్మలు, ఇంకా ఇంకా హీన స్థితికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అని భగవంతుడు చెప్తారు. సో 3 gates ఆఫ్ హెల్త్ చెప్తారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదాలోభః తస్మాదేతత్రయం త్యజేత్. 3 gates ఆఫ్ హెల్త్ ఏమి లాస్ట్ గ్రీన్ యాంకర్ అంటే కామం, క్రోధం మరియు లోభం. ఇవి మూడు నరకానికి దారితీసే మూడు ద్వారాలు అనమాట. ఈ నరక ద్వారాలు మూడు ఆత్మ వినాశనానికి కారణాలు. అంటే మనల్ని మనం పతనం వైపుగా నడిపించడానికి ఇవి డోర్స్ అనమాట. మనం రెడీగా ఏం చేస్తాం, ఆ డోర్స్ ను ఓపెన్ చేసి పెట్టాం మనం రెడీగా వెళ్ళడానికి కదా. అందరికీ కామం ఉంది, అందరికీ క్రోధం ఉంది, అందరికీ లోభం ఉంది ఇక్కడ. సో అంటే మనం ఏంటి, వీఆర్ రెడీ. ఆ ద్వారాలు మనం రెడీ చేసి మనమే నరకానికి రెడీ, మనం వెళ్ళడానికి మనం ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాం. సో ఈ నరక ద్వారాలు మూడు ఆత్మ వినాశనానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటిని మనిషి విడిచిపెట్టాలి. సో మనకు మనమే నరకానికి వెళ్ళేలాగా మనం ప్రిపేర్ చేసుకోకూడదు కదా. సో మన ఉన్నత లోకాలకు లేకపోతే భగవద్ ఇనిషియల్ గా భగవద్ ధామానికి చేరాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అది డెస్టినేషన్ ఓకే, వెళ్ళాం భగవద్ ధామానికి వెళ్తాం, బట్ భగవద్కి వెళ్ళామంటే అయిపోయింది అంటే మనం భగవంత్ సేవలో నిమగ్నం అవ్వాలి. వాళ్ళ కీర్తనలు మహదానందంతో మనం అక్కడ ఉంటాం. సో ఆనందం వల్ల ఇతరుల కోరికలు అనేవి ఏంటివి రావు. బేసికల్ గా అక్కడ ఉండే ఫీలింగ్ ఇక్కడ కూడా మనం పొందొచ్చు. అంత సంపూర్ణంగా కాకుండా ఇక్కడ కూడా మనము పొందవచ్చు. ఇప్పుడు మన హోల్ ఫ్యామిలీ అసోసియేషన్ స్పిరిచువల్ గా నడిపినప్పుడు, రైట్? సో భగవంతుని అందరికీ చెప్తూ ఇంట్లో వాళ్ళకి తెలుసుకొని అసోసియేటెడ్ గా ఉండు, భజన కీర్తనలు చాంటింగ్ చేస్తుంటే ఈ హోమ్ లో ఎన్విరాన్మెంట్ ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. సో అప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. ఉండటానికి మెటీరియల్ వల్ల ఉన్నా కూడా, బట్ ఇట్ ఇన్ హోమ్, ఇన్సైడ్ హోమ్ యూ కెన్ క్రియేట్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్. ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందుకే అందరూ కామానికి, క్రోధానికి, లోభానికి దూరంగా ఉండాలి. సో కామం, కోపం, దురాశ. ఓకే, లెట్స్ టువర్డ్స్ ద్రౌపది. సో ఇది కామం, రైట్? సో అప్పుడు ద్రౌపదిని వాళ్ళు సభలో, నిండు సభలో కదా అవమానిస్తారు చాలా దారుణంగా. సో అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయలేరు. అది కామం వల్ల, కోరిక వల్ల వాళ్ళకి అలా అది వాంఛ అలా కలుగుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేరు కదా. ఎంతో మోసం చేస్తారు, ప్లాన్ చేసి, పక్క ప్లానింగ్ చేసి. సో అప్పుడు వాళ్ళు భగవంతుని, గోవిందాన్ని ప్రార్థిస్తారు, భగవంతుని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ కోపం, కోపం అంటే ఇక్కడ యాంగర్ టువర్డ్స్ పాండవాస్, రైట్? సో దుర్యోధన వాళ్ళ కోపం వాళ్ళం అంటే కదా, కసి కోపం చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దీనికి రీజన్ ఏంటి? దురాశ. ఎందుకు? గ్రీడ్ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ హస్తినాపురం. దురాశ ఎందుకు? కింగ్డమ్ మొత్తం వాళ్ళే తీసుకోవాలి. సో అప్పుడు అంటారు, ఒక్కనొక టైంలో యుద్ధం ఆపడానికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ డివోటీస్ కి ఎంత చేస్తారంటే, డివోటీస్ కోసం అంటే చూడండి, రథ సారథి అవడమే కాదు, ఏం చెప్తారు యుద్ధం జరగకుండా ఒక సంధి చేయడానికి వస్తారు కదా, సంధి చేయడానికి స్వయంగా ఆ కార్యాన్ని తలపెట్టడానికి వాళ్ళే సంధి చేయడానికి వస్తారు అంటున్నాం కదా. సో మన పిల్లల్ని కాపాడటానికి భగవంతుడు నానా రకాలుగా ట్రై చేస్తారు, కానీ మనం అర్థం చేసుకోం. సో సంధి చేసేటప్పుడు భగవంతుడు అడుగుతారంటే 5 ఊర్లు సంభవం, రైట్? సో ఏం అవసరం లేదు, చిన్న ఊర్లు 5,
కానీ అప్పుడు వాళ్ళు అంటారంట, అసలు కొంచెం కూడా జాగ ఇవ్వం, ఇలా ఒక సూది కింద పడితే ఎంత జాగ ఉంటుందో అంత కూడా నేను ఇవ్వడానికి రెడీగా లేను, అంటే మొత్తంగా నాకే కావాలి, అత్యాస దురాశ. సో ఇలా మూడు కూడా మన పతనానికి అవి మనల్ని లాక్కు వెళ్తాయి అన్నమాట. సో అందుకే మూడిటికి లాస్ట్ యాంగర్ అండ్ గ్రీడ్, మూడిటికి దూరం ఉండాలి. ఏతని విముక్త కౌంతయ్య తమో ద్వారే త్రిభిర్ నరహ అచరత్యాత్మన శ్రేయాహ తతో యాతి పరాం గతిం. ఓ కౌంతయ్య, ఈ మూడు దుర్గుణాలను వదిలేసిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధముగా క్రమముగా పరమపదం పొందుతాడు. ఓ కౌంతయ్య, ఈ మూడు దుర్గుణాలను వదిలేసిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలు చేస్తారు, రైట్? ఈ మూడు వదిలేస్తే మనం ఆత్మను, ఆత్మానుభూతి కంటే మనం ఎవరో తెలుసుకోవడానికి, ఆ దీనికి తెలుసుకోవడానికి ఎలాంటి కార్యాలు చేయాలో దానికి అనుకూలమైన కార్యాలు మనం చేసి క్రమముగా పరమపదం మనం చేస్తామని చెప్తున్నారు. ఇంకా అంటున్నారు, ఏ శాస్త్రవిధం ఉత్సృజ్య వర్తితే కామకారక సిద్ధిం అవాప్నోతి సుఖం న పరాంగతిం. శాస్త్రముల విధులను విస్మరించి, శాస్త్రముల విధులను విస్మరించి తన ఇష్టానుసారం పనిచేసేవాడు పరిపూర్ణతను, ఆనందాన్ని లేదా పరమగమ్యాన్ని పొందజాలడు. సో శాస్త్ర విధులను విస్మరించి అంటే శాస్త్రంలో చెప్పే విధంగా వాళ్ళ కార్యాలు చేయకుండా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టంగా సెల్ఫ్గా వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు అలా పనిచేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల అంటే పరిపూర్ణతను కానీ ఆనందాన్ని కానీ లేదా పరమగమ్యాన్ని కానీ అలాంటి వాళ్ళు పొందలేరు అని చెప్తారు. సో అందుకే మనం ఏం చేయాలనేది కూడా మనము చూసుకోవాలి, అంటే ఒక ధర్మబద్ధంగా మన లైఫ్ ని గడపడానికి మనము ప్లాన్ చేసుకోవాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితం గ్రాద్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహార్హసి. అందువల్ల చేయదగ్గ కార్యం ఏదో, చేయకూడని కార్యం ఏదో నిర్ణయించుకోవడంలో మనిషికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర విధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో నువ్వు కర్మలు చేయాలి. సో శాస్త్రాలను ఫాలో అవ్వాలి. శాస్త్రం ఏం చెప్తుంది? ఒక గురువుని తీసుకోమని చెప్తుంది, గురువును స్వీకరించాలి. సో ఇక్కడ మనకు సాక్షాత్ భగవంతుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అలాంగ్ విత్ బలరామ వాళ్ళు అంతా తెలుసు ఇక్కడ, అయినా కూడా వాళ్ళు సాన్నిపని ముందు ఒక గురువుగా స్వీకరించి వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళు విద్యను అభ్యసిస్తారు. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనందరం పతిత జీవనం కదా. సో మనకు ఉద్ధరించాలంటే డైరెక్ట్ గా చెప్తారు మనకి భగవంతుడు నా పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత ఉండదంట, ఎందుకంటే అంత పాపాలు చేసుకుని ఉన్నాం మనం. సో దీన్ని మనం ఉద్ధరించాలంటే మనకు ఒక గురువు కాదు, గురువు ద్వారానే మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఈవెన్ చాంటింగ్ లో కూడా చూస్తే డైరెక్ట్ గా మనం చాంట్ చేయడం, ఎందుకంటే చాంట్ చేస్తే కూడా ఎన్నో ఆలోచనలు ఏంటంటే వస్తుంటాయి మనకు, రైట్? అందుకే మనం చాంట్ చేసేప్పుడు మొదటిగా పంచతత్వ ప్రభుపాద పండితో చెప్తాము, అండ్ తర్వాత పంచతత్వ మామంత్రం చెప్తాము, రైట్? గురువుకి వాళ్ళకి చెప్పే మనం నెక్స్ట్ 108 రౌండ్ భగవంతుని హరే కృష్ణ మామంత్రం జపం చేస్తాం. సో దాట్ ఏదైనా ఉన్నా కూడా గురువు మెర్సీ వల్ల అది నిర్మూలించబడుతుంది. సో గురువు అనేవాళ్ళు మనకి అంత మెర్సిఫుల్ గా ఉంటారు. సో మరి ఎలాంటి గురువుని తీసుకోవాలి? సో ఇది అందరికీ డౌట్ వస్తుంది. ఎలాంటి గురువు తీసుకోవాలంటే మనకు గుణఫైడ్ గురువు అంటే ఒక సర్టిఫైడ్ గురువు అని చెప్తారు. అంటే ఎలా, ఎలా అంటే గురు పరంపర, ఇది కూడా భగవంతుడే చెప్పారు. గురు పరంపరలో మనకు వచ్చే ఏ గురు పరంపర హైరార్కీలోనా లైనేజ్లో మీరు ఎవరినైనా కూడా మనము గురువుగా, అంటే లాస్ట్ గా మనకు అవైలబుల్ ఉన్న వాళ్ళని మనం గురువుగా మనం స్వీకరించవచ్చు. అంటే అదేదో ఆశామాషి కాదు, మనం గురువుగా స్వీకరించాలంటే కూడా మనం ఎంతో అభ్యసించాలి. సో ఎంతో ఉన్నతంగా మనం అభ్యసించిన తర్వాతనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మనం ఎవరు మనను గురువుగా స్వీకరించాలని. సో ఎవరిని గురువుగా స్వీకరిస్తాం, ఎవరైతే ఇవన్నీ ఆచరణలో పెట్టింటారో, ఎవరైతే భగవంతుని నుంచి జ్ఞానం సంపాదించుకో ఆ లైన్లో వాళ్ళు వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళని మనం గురువుగా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళైతే మనకు కరెక్ట్ దిశానిర్దేశం చేయగలరు, రాంగ్ వేలో మనం తీసుకోపోకుండా కరెక్ట్ గా చేయగలరు. అందుకే శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ తార్ రోడ్ వేసి పెట్టారు వాళ్ళు, మనం సింపుల్ గా దాంట్లో ఫాలో అవ్వాలి. మన మీద తంటాలు పడి కింద నిదాలేసి కనుక్కొని అది కనుక్కొని ఇది కొనుక్కొని అవసరం లేదు. ప్రభుపాద వాళ్ళు ఆల్రెడీ ఒక రోడ్ వేసి పెట్టారు. సో వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ పాదాలు పట్టుకొని అలా తార్ రోడ్ లో హ్యాపీగా భజన చేస్తూ వెళ్ళిపోవచ్చు మన భగవద్ద, రైట్? సో ఇలా మనము గురువును తీసుకోవాల్సి ఉంది. అండ్ శిష్యుడు అంటే కూడా ఇది కాదు, అంటే మన ఛాన్స్ ఎంత ఉంటుందో గురువు స్వీకరించాలో. గురువు కూడా శిక్షణగా శిక్షణ స్వీకరించాలంటే శిక్షుడు అంటే ఎవరైతే శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక అర్హత ఉండాలి, రైట్? ఎవరు పెడితే వాళ్ళని శిష్యులుగా స్వీకరించరు, రైట్?
వాళ్ళకు ఒక అర్హత ఉండాలి. అంటే వాళ్ళు కూడా భగవద్ గురించి తెలుసుకొని ఉండాలి, ఈ అభ్యాసంలో వాళ్ళు ఎంతో పురోగమించి ఉండాలి, సో రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తూ ఉండాలి. సో వాళ్ళకు కూడా ఒక అర్హత ఉండాలి, అప్పుడే వాళ్ళు శిష్యులు అవుతారు. సో ఇద్దరికి అర్హత ఉండాలి. సో ఇలా మనము అది ఇక్కడ చెప్తున్నాం. సో ఈ శాస్త్రానుగుణంగా అంటే శాస్త్రాలు నిర్దేశించబడినాక మన కార్యాలు అనేవి ఉండాలి. సో అవి తెలుసుకుని శాస్త్ర విధానాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో మనం కర్మలు చేయాల్సి ఉంటుంది. సత్యయుగ వరాహదేవ్ అండ్ హిరణ్యాక్ష డిఫరెంట్ ప్లానెట్స్. సో సత్యయుగాలు వరాహదేవ్ కదా, హిరణ్యాక్షని చంపడానికి భగవంతు వరాహదేవుని అవతారంలో వస్తారు కదా. సో అప్పుడు ఎలా ఉంది సత్యయుగాలు అంటే ఒక ప్లానెట్స్ మధ్య యుద్ధం ఉండింది. ఎందుకు యుద్ధం వస్తుంది? అప్పుడు భూదేవుని వాళ్ళు భూలోకాన్ని తీసుకుని అక్కడ పోతే సముద్రంలో పారవేస్తారు. సో అక్కడ నుంచి భగవంతు వాళ్ళ ట్రంక్ ఏదైతే ఉందో దాని నుంచి పట్టుకుని వాళ్ళని పైకిస్తారు. రైట్? సో అప్పుడు వాళ్ళు వధిస్తారన్నమాట, ఎవరు హిరణ్యాక్షని వధిస్తారు. సో వరాహదేవ్ అవుతారు అని చెప్తారు. అప్పుడు ఎలా ఉండింది ఫైటింగ్ సత్యయుగంలో? ప్లానెట్స్ మధ్య ఫైటింగ్, రైట్, ఆధిపత్యం కోసం కదా. సో ఇప్పుడు చూస్తే ఎందుకు అప్పుడంటే దేవుళ్ళ మీద ఫైటింగ్కి వెళ్ళేవారు, వాళ్ళ లోకాలని క్యాప్చర్ చేసుకునేవాళ్ళు కదా. అప్పట్లో అంత పవర్ ఉండింది అప్పట్లో అందరికీ. సో అది డిఫరెంట్ ప్లానెట్స్ మధ్య జరిగేదంట. అండ్ ఇప్పుడు మనకు వచ్చి త్రేతాయుగలు వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో, రైట్? రావణ వచ్చి లంకకు తీసుకెళ్తారు, రైట్, శ్రీలంక అని చెప్తాం కదా. సో ఫైటింగ్ అనేది ఎలా జరిగింది? డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఫైటింగ్ అనేది జరిగింది. అండ్ ద్వాపర యుగాలు అంటే ద్వాపర యుగాలు పాండవాస్ అండ్ కౌరవాస్ అంటే సేమ్ ఫ్యామిలీ, అంటే ఏమిది ద్వాపర యుగం వచ్చేలకు సేమ్ ఫ్యామిలీలో. ఫస్ట్ గా చూసాం డిఫరెంట్ ప్లానెట్, సెకండ్ యుగంలో చూసాం డిఫరెంట్ కంట్రీస్, అండ్ థర్డ్ యుగంలో చూస్తున్నా ఒకే ఫ్యామిలీలో గొడవ పడుతున్నారు అన్నదమ్ముల పిల్లలు కదా. ఒకే ఫ్యామిలీలోనే ఉన్నవాళ్ళు కొట్లాడుతున్నారు. అండ్ కలియుగం వచ్చేలకి ఆ ఫ్యామిలీ కూడా పోయింది. సింగిల్ మనలోనే దైవీ గుణాలు అసుర స్వభావాలు ఈ రెండింటి మధ్యన మనిషి నలిగిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇది ఇన్ ద సేమ్ పర్సన్ లోనే రెండు క్వాలిటీస్ ఉంటాయి. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాం అంట ఈ త్రిగుణాల తరం. సో వి ఆల్ హ్యావ్ డీమన్స్ ఇన్సైడ్ అస్, రైట్? అందరిలో రాక్షసులు ఉన్నారా లేదా? రాక్షసులు అంటే వాళ్ళ గుణాలు ఉన్నాయా లేదా? అందరిలో ఉన్నాయి కదా. లైక్ ఎలా? కంస, శిశుపాల్, ఎక్సెట్రా. హౌ టు ఓవర్కమ్ ఇట్? దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే భజన, చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేస్తూ మనం దీన్ని ఓవర్కమ్ చేయగలం అని చెప్తారు. సో హరే కృష్ణ మామ అందుకే చెప్తారు, హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిరహిత. అంటే మనం చాంటింగ్ చేస్తూ చేస్తూ ఉంటే స్లోగా మనలో ఉన్నాయి అసలు గుణాలు ఏవైతే ఉన్నాయో స్లోగా తొలగిపోతూ ఉంటాయి. స్లోగా అవి మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ దాని జాగాలో ఏవి ఫిల్ అవుతుంటాయి? దైవీ గుణాలు దానిని నింపేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా, సో దాంట్లో దైవీ గుణాలు వచ్చి స్థిరంగా అక్కడ కూర్చుంటూ ఉంటాయి. సో చాంటింగ్ అనేది మస్ట్. సో అందరూ చాంట్ చేయాలి. ఎలాంటి మంత్రం? 16 నామాలు కలదు, 32 లెటర్స్ అండ్ 16 పేర్లు ఉన్న భగవంతుని నామాలు ఉన్న ఒక మహామంత్రం. సో అది మొత్తం వేదాలంతా మీరు వెతికి చూసినా కూడా ఏం కనిపిస్తుంది? మనకు హరే కృష్ణ మహామంత్రం తప్ప ఇంకొక మంత్రానికి సాటి లేదు. సో అందుకే హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రము ఛాన్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ మధ్య జగద్గురు. హరే కృష్ణ అండి. సో ఈరోజు క్లాస్ అయ్యింది. సో